నమస్కారం. ఇవాళ మనం కలవబోతున్నాం ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని, ఒక విజువల్ మీడియా ప్రజెంటర్, అంతేకాకుండా ఒక యాక్టర్, బిజినెస్ మ్యాన్ అండ్ టెక్ టాక్లో కూడా చెప్పిన ఒక స్టోరీ టెలర్. హీఈస్ నాన్ అదర్ దెన్ మిస్టర్ రానా దగ్గుబాటి. హలో, వెల్కమ్. అయ్యో, అసలైంది, మర్చిపోయాను, నంది అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా. థ్యాంక్ యూ. సో ఇన్ని ఉన్న మీ ప్యాకేజ్, అసలు రానా దగ్గుబాటి ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హియర్, అంటే హౌ వాజ్ యువర్ జర్నీ అండి ఆల్ త్రూ? వెల్, ఇట్స్ బీన్ ఫన్ సో ఫార్ అండి. ఐ యంగ్ కిడ్, స్టార్ వార్స్ అనే సినిమా చూసి సెట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ మా పేరెంట్స్ లక్కీగా అదే పని చేస్తూ ఉన్నారు, సో నేర్చుకోవడం చాలా ఈజీ అయింది. నేర్చుకుని ఇంకా అదే, ఐ స్టార్టెడ్ విత్ ఫోటోగ్రఫీ, స్టార్టెడ్ విత్ విజువల్ ఎఫెక్ట్స్, బికేమ్ మూవీ యాక్టర్, ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, నౌ పార్ట్ ఆఫ్ సమ్ టెక్నాలజీ కంపెనీస్, ఐ ఓన్ ఏజెన్సీ. సో ఐఎమ్ హియర్ మల్టీ టాస్క్ నాకు అది మల్టీ టాస్క్ అనిపించింది అండి. ఎందుకంటే ఐ గాట్ అ జాబ్ ఇన్ ద మూవీస్ 15 ఇయర్స్ అగో, అండ్ ద జాబ్ వాస్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. అంటే దేర్ ఇస్ ఓల్డ్, మై తాత యూస్ టెల్ మీ, అంటే హీ యూస్ టు హేట్ ఇఫ్ ఐ కంప్లైన్ అబౌట్ ఎనీబడీ, వాళ్ళ చేయట్లేదు, వీళ్ళ చేయట్లేదు అంటే, ఇట్స్ హిస్ థింగ్ వాజ్ యూ గెట్ ఇట్ డన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ డూ దిస్ యువర్ సెల్ఫ్ అనే ఇది ఉండేదండి. సో ఐ థింక్ లైక్ దట్ ఐ జస్ట్ బికమ్ అ పర్సన్ హూ డస్ మెనీ థింగ్స్. సినిమాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాను అంతే. దట్స్ వెరీ నైస్ అండి. అంటే సాధారణంగా ప్రొడ్యూసర్ అయినా ఉంటారు, యాక్టర్ అయినా ఉంటారు, ఆ రెండింటి కాంబినేషన్? అది చెప్పాను కదా, సినిమాల్లో పనిచేస్తుంది, స్టూడియోలో పనిచేస్తూ ఉంటాను. ఆ స్టూడియోలో వివిధ భాగాల్లో ఒక యాక్టింగ్ కాన్సెప్ట్ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, డైరెక్షన్ చేయాల్సి వస్తుంది, ఆర్ డైరెక్షన్ టు బోర్డ్స్ అండ్ అదర్ థింగ్స్, టెక్నాలజీ ఐఎమ్ పార్ట్ ఆఫ్, లిటరేచర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. సో ఫ్యాంటాస్టిక్. సో ఈ మల్టీ యునో టాస్కింగ్ పర్సనాలిటీ మీరు, నాకు ఒక మాట చెప్పండి, ఫిలిమ్స్లో ఎప్పుడు చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అంటారు, మీకు ఫిలిం అంటే ఏంటి? ఒక సోల్ఫుల్ కథ అండి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అ బిగ్ ఆర్ అ స్మాల్ ఫిల్మ్. వెన్ ఒక థియేటర్కి వచ్చి లైట్ లాపేస్తే, యూఆర్ నౌ విత్ ద లైట్ దట్స్ కమింగ్ ఆన్ స్క్రీన్, ఆన్ సిల్వర్ స్క్రీన్, అండ్ ఆ కథతో కనెక్ట్ అవ్వడమే సినిమా అన్నది. అండ్ సినిమా అనే దాంట్లో ఒక బ్యూటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు మీరు సినిమా అనేది మీ సెల్ఫోన్లో చూడొచ్చు, లేకపోతే పాజ్ చేసుకుంటే యాపిల్ టీవీలో చూడొచ్చు, లేకపోతే వెర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సీ ఇట్. బట్ సినిమాలో ఆ పాజ్లు హోల్డ్ ఏ ఉండవండి. ఒక కథ వెళ్తూ ఉంటుంది, ఆ కథలో మీరు ఉంటారు, మీరు మీకు ఆ క్యారెక్టర్స్కి ఉన్న కనెక్షనే సినిమా. అది స్పెక్టికల్ అవనివ్వండి, అది ఒక చిన్న సోల్ఫుల్ సినిమా అవనివ్వండి, దట్స్ రియలీ వాట్ ఇట్ మీన్స్. ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ స్టోరీ ఇన్ అ ఆడిటోరియం, ఈజ్ వాట్ సినిమా ఫర్ ద బిగ్ స్క్రీన్ మీన్స్. And that's where we come to our thing, Kancharpalam, I guess. Exactly. Andukana annanu ante small film doing a big, ante already start avaka mundar ikkada inka vidudale kaledu manaki. And say it, enti Sukumar gani vandi, lekapothe mana Bahubali director gar gani vandi, andaru mechukuntunnaru. సో ఇంత ఆరన్ ఆల్రెడీ అది క్రియేట్ చేసేసింది. ఇట్స్ బికాజ్ ఇట్స్ ఫస్ట్, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు నేను ఈ సినిమా, ఇట్స్ నాట్ ఫిల్మ్ దట్ వి ప్రొడ్యూస్, ఐ యామ్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్. ప్రవీణ గారు ఇస్ ద వన్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ అండ్ వెంకటేష్ మహా ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు ఒరిజినల్ గా దే మేడ్ దిస్ ఎ వెరీ, అంటే చాలా ఆనెస్ట్ సినిమా అండి. అంటే ఇప్పుడు ఊర్లో మనం టైం స్పెండ్ చేసినప్పుడు కొన్ని విజువల్స్ కానీ కొన్ని మూమెంట్స్ కానీ మనకు ఉంటాయి, అవి ఎప్పుడు మనం సినిమాలో చూడలేదు, నేనైతే చూడలేదు సినిమాలు. అండ్ అది ఈ సినిమా క్యాప్చర్ చేయగలిగిందండి. అండ్ అది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకరే క్యాప్చర్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక సినిమా అంటే మనం దానికి సెట్ చేసి దాన్ని హడౌట్ చేసి దాన్ని నిజం దగ్గర నుంచి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయి దాన్ని ఒక డ్రీమ్ ఎక్స్పీరియన్స్ చేసేస్తాం. ఆ స్కిల్ మనకు చాలా ఎక్కువ ఉంది. బట్ ఒక రియల్ మూమెంట్ ని రియల్ గా క్యాప్చర్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఓన్లీ a few people have the skill to do that. And this film has ample amount of that skill. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఐ వాచ్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాలో నేను ఏ యాక్టర్ని ఎప్పుడు చూడలేదు. అండ్ సో కానీ అందరూ చాలా బాగా చేస్తున్నారండి. సో ఫస్ట్ చేస్తున్నప్పుడు ఎవరు, ఇది ఎక్కడ చూసిన యాక్టర్, ఏ సినిమాలో ఉన్నారు, ఆ రెఫరెన్స్ డ్రైవర్స్ ట్రైన్ టు ఫిగర్ అవుట్, బట్ ఐ కుంట్ ప్లేస్ దెమ్ అండ్ ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వెంకటేష్ మా ఆ ఊరికి వెళ్ళి ఆ తన కథకి ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకుని సినిమా చేశాడు. సో ఒక పాత్రలో జీవించడం కానీ ఒక పాత్రలో అలానే ఉండడం ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హీ ఫౌండ్ అండి. సో మీరు వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే దేర్ థింగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ రియల్ అండి. టూ రియల్ పర్సన్స్ వాళ్ళలాగే ఉంటున్నారు. అండ్
మామూలుగా ఇది మనం ఎక్కువగా ఆర్ట్ సినిమాల్లో చూస్తుండే, అంటే ఆర్ట్ ఫామ్ ఆర్టిస్టిక్ ఆర్ట్ ఫామ్ సినిమాల్లో కానీ. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే దేర్ ఇస్ అ ఇట్స్ ఎ వెరీ ఫన్నీ ఫిల్మ్, చాలా ఫన్నీగా చాలా కమర్షియల్గా చెప్పిన ఒక రెగ్యులర్ కమర్షియల్ కదా, కానీ ప్రతి మూమెంట్ చాలా రియల్గా ఉంటుంది. ప్రతి మూమెంట్ ఇది మనం మనం ముందే జరిగిన మూమెంట్, లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ సినిమాలో దేర్ ఆర్ మెనీ అబౌట్ 40 క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్ అండ్ 8 పీపుల్ ఇస్ వేర్ ద మెయిన్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్. మీరు ఆ 8 కాదు, ఈ సినిమాలో ఒక 15-20 మందిని మీ సినిమా చూస్తున్నప్పుడు యూ ఇలాగే చూసానే అనే ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతిసారి. నాకు అది వస్తానే ఉంది, ఇప్పుడు వస్తూనే ఉంటుంది. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్యాప్చరింగ్ రియల్ మూమెంట్స్ అండ్ దట్స్ వై ఐ థాట్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాకి వీ షుడ్ గివ్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, ట్రై టు గెట్ ద బెస్ట్ దట్ వీ కెన్ గివ్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే మీరు సినిమా చూసినప్పుడు ఫీల్ అయిన దాన్ని ఈ ప్రొడక్షన్స్ లో ఎస్పి ప్రొడక్షన్ లో అనుకున్నారు. లెట్ మీ టెల్ యూ, ఈ బ్యానర్ అనేది చాలా ప్రెస్టీజియస్ బ్యానర్. మీరు చేసే ఫిల్మ్స్ అన్ని కూడా పెద్ద హిట్స్, బ్లాక్ బాస్టర్స్ అండ్ ప్రతి సంవత్సరం కొన్ని చాలా సినిమాలు వస్తూ ఉంటాయి మీరు. అలాంటప్పుడు వెన్ యూ టేక్అప్ కొన్ని సినిమాలు ఆలోచించాల్సి వస్తుందా, అయ్యో ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది నిజంగా ఫెచర్స్ బ్యాక్ ఫైనాన్షియలీ? ఫెచర్స్ బ్యాక్ ఫైనాన్షియల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ. ఇట్స్ అ వేర్ వెరీ డిసిప్లిన్డ్ కంపెనీ దట్ యు ఆర్ వెరీ. అవునండి, నా అదృష్టవశాత్తు నేను మీ కంపెనీలో చేరడం జరిగింది అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. వెరీ డిసిప్లిన్డ్ కంపెనీ, వి ఫాలో డిసిప్లిన్స్ అండ్ రూల్స్ టు ది అట్మోస్ట్, విచ్ ఇస్ వై వి వర్ ఏబుల్ టు బి హియర్ ఫర్ అబౌట్ 54 ఇయర్స్. ఐ మీన్ దిస్ కంపెనీ ఇస్ నౌ 100 ఏళ్ల సినిమా ఇండియన్ సినిమాలో వి బిన్ దేర్ ఫర్ అబౌట్ 54 ఇయర్స్, విచ్ మీన్స్ వి లాస్టెడ్ బియాండ్ హాఫ్ ఆఫ్ ఇట్. Yes, yes. And that's purely because not only because of creativity but giving discipline to creativity, and that's what we do. And ee cinema chinna cinema pedda cinema na gaani it was ultimately a story we wanted to tell. It was we made many independent films, we made many star films, correct, but all of those films are treated the same way in the studio at least. సో వెదర్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో చిన్న ఉన్నారు కాబట్టి, లెవెంటీస్ గారు ఉన్నారు కాబట్టి అది పెద్ద సినిమా, పలానా వాళ్ళు లేరు కాబట్టి అది చిన్న సినిమా, అలాంటిది ఈ ఎకో సిస్టమ్ లో ఉండదు. అంటే బికాస్ అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ద సురేష్ ప్రొడక్షన్స్ ఫిల్మ్, ఇట్స్ అ ఫిల్మ్ దట్ వి ఇట్ బికమ్స్ ఆర్ బేబీ దట్ వీ నీడ్ టు టేక్ ప్రాపర్లీ టు ది ఆడిటోరియం. అండ్ ఐ థింక్ దట్ వీవ్ డన్. అంటే పెద్ద సినిమాలకు చాలా ఈజీ అండి, అంటే దేర్ ఇస్ అ ఫ్యాన్ ఫాలోయింగ్, దేర్ ఇస్ అ సెట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, ఆల్ ఆఫ్ దోస్ ఆర్ అయన్ ఉంటాయి కాబట్టి దానికి ఒక ఓపెనింగ్ వస్తే మంచి సినిమా అయితే ఎక్కువ మంది చూస్తారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.